ఏం మాట్లాడక్కర్లేదు అనుకుంటా మేము. వేణుగారు అన్నట్టు ఈ కథ మీ నుంచి వచ్చిన కథ, సో మీకు నచ్చితే మా సినిమా రిలీజ్ టైంకి మా సినిమా ప్రమోషన్స్ మీరే చేస్తారనిపిస్తుంది. థ్యాంక్ యూ, అందరితో కలిసి చూడడం ఇస్ సచ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే. చాలా గొప్ప విషయం మీరు వాళ్ళు మాతో ఉన్నారు, చాలా గొప్ప విషయం. నేను థ్యాంక్ యూ అందరు నా టీంకి, మీరు జీవితాంతం చెప్తుంటే కానీ మిమ్మల్ని నుంచి నేను రెండే రెండు విషయాలు అంటా. ఒకటి, మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే తల్లిదండ్రులు అత్తమామలు తాత ఎవరున్నా సరే ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు మీకు ఎంత ఇష్టం ఒకసారి చెప్పండి. ఇది చాలా కష్టం ఉంటుంది ఎక్సర్సైజ్, బట్ నేను దీన్ని ట్రై చేసిన నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా నాలో ఒక కొత్త ఒక థాట్ వచ్చి నేను చేసిన నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. రెండవది ఒక్కటే అడుగుతా నేను, ఇప్పుడు థియేటర్లకు వచ్చి సినిమాలు చూసి ఇలా ఆనందించడం అనేది తరతరాలుగా మన దగ్గర వస్తుంది, అండ్ ఇదే అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అని మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ మీకు ఎటువంటి అనుభూతి దొరికిందో దయచేసి మీ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ చెప్పండి, అది ఒక్కటే నా రిక్వెస్ట్. ఎందుకంటే ఇట్లాంటి కథలు చేయడం తీసుకురావడం ఈజీ కాదు. ఇంత పెద్ద దర్శకులు పెద్ద ప్రొడ్యూసర్లు మనతో ఉండి కూడా ఇందాక వారు అన్నట్టు అంత ఈజీ కాదు జనాలకి ఇట్లాంటి సినిమా తీసుకుపోనీకి. బట్ నాకు మీ సహాయం కావాలి, సహాయం కంటే కూడా మీ ప్రేమ కావాలి. నాకు నాకు ఆకలిస్తున్నది, మీ ప్రేమ కావాలి, నాకు ఆ ప్రేమ ఇవ్వండి. అండ్ నాకు ఇంతే చాలు, నేను ఇంకేం అడగాలి నేను మిమ్మల్ని. ఒక ఒక రాజకీయ నాయకుడు అడిగినట్టు నేను కూడా అడుగుతలేను. మీ 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 టికెట్ నాకే కావాలి. సో మీ అమూల్యమైన టికెట్ని నాకు ఇవ్వండి ఈ సినిమాతోటి. అండ్ నేను గ్యారంటీ ఇస్తా ఈ సినిమాతోటి ఒక అందమైన అనుభూతిని, కుటుంబ వ్యవస్థలు ఎంత గొప్పయో, ఇంట్లో ఆడవాళ్ళు ఎంత గొప్పవాళ్ళో, తల్లిదండ్రులు వాళ్ళ గొప్పతనం ఏంటో, ఇవన్నీ ఈ చిత్రం ద్వారా మీ అందరికీ మళ్ళీ గుర్తు చేయడానికి ఈ ప్రయత్నం. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. వేదిక మీద ఉన్న అందరు కూడా థ్యాంక్ యూ, నా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.